నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ హైవే రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున గంజాయి బయటపడింది. ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురికావడం, పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి పరిశీలించగా కారులో 11 లక్షల రూపాయలు విలువ చేసే 42 ప్యాకెట్లు గంజాయి దొరికినట్లు సిఐపి వెంకటరమణ తెలిపారు. కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి సౌరవ్ యాదవ్ పట్టుబడగా మరో వ్యక్తి ఆదిత్య రాజ్పుత్ పరారులో ఉన్నట్లు తెలిపారు. ఇరువురు వర్షా ప్రాంతం నుండి గంజాయిని అలహాబాద్కు తరలిస్తున్నారు. వీరు ప్రయాణం చేస్తున్న కారుకు వివిధ రిజిస్ట్రేషన్లతో కూడిన 3 నెంబర్ ప్లేట్లను వాడుతున్నట్లు సిఐ తెలిపారు. సౌరవ్ యాదవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు, మరో వ్యక్తి ఆదిత్య రాజ్పుత్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని సీజ్ చేసి కోర్టుకు తరలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ధనుంజయ పాల్గొన్నారు. దాంట్లో సర్వీస్ రోడ్లోకి, మన ఇరువాడ దగ్గర సర్వీస్ రోడ్లోకి దిగబోతూ ఒక వెహికల్ స్పీడ్గా వచ్చి కరెంట్ పోల్ గుద్దుకొని బాగా డామేజ్ జరిగిన పొజిషన్లో ఉంది. దాంతో మనకి నేషనల్ హైవే మీద ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇమీడియట్గా వాళ్ళని ఇచ్చే సీన్కి రావడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అందులో ఇద్దరు వ్యక్తులు కూడా పారిపోయారు. ఆ టైంలో మేము ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళని మా సిబ్బందితో చెక్ చేస్తే ఆ దగ్గర కొంచెం దూరంలో పొలాల్లో ఒక వ్యక్తి ఎవరైతే ఇక్కడ అరెస్ట్ చేశామో సౌరవ్ యాదవ్ అని అతన్ని తీసుకొచ్చి ఆ కారులో ఏదైతే ఉందో ఆ కారులో 42 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ ఒక 5 కేజీస్ ప్యాకెట్ ఉంది, 219 కేజీలు తాలూకా గంజాయి ఇది. అది మంచి క్వాలిటీ గంజాయి ఇది. ఆ గంజాయి వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఆ కారు కూడా బాగా డామేజ్ అయింది. బాగా డామేజ్ అయిన తర్వాత ఈ వీళ్ళు ఒరిస్సాలో పట్టం కాని ఆ ప్రాంతంలో పారపుట్టు దగ్గర నుంచి ఇది సరుకు తీసుకొని టువర్డ్స్ విజయవాడ మీదుగా అదిల అలహాబాద్ వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయితే ఒకడు ఎవరైతే ఉన్నారో, రెండోవాడు ఆదిత్య రాజ్పుత్ సింగ్, ఇతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతం.